బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోదావరికి చెందిన ఓ యువతి అక్కడ దారుణ హత్యకు గురి కావడంతో గోదావరి పట్టణంలోని మేదరివాడలో తీవ్ర విషాదం నెలకొంది. రాజస్థాన్కు చెందిన స్థానిక వ్యాపారి కూతురు అయిన ఓ యువతి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా ప్రేమ పేరుతో వేధించిన ఓ వ్యక్తి ఆమెను దారుణంగా ఉరివేసి చంపినట్లు పోలీసుల నిర్ధారణలో ప్రాథమికంగా తేలింది. బెంగళూరు నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోదావరికన్ పట్టణం చెందిన ఆకాంక్ష సోమవారం రోజున అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందింది. దీంతో గోదావరికన్లోని మేదర్ బస్తీలో విషాదం నెలకొంది. గోదావరికన్ పట్టణం చెందిన వ్యాపారికి అన్నేశ్వర్ పెద్ద కూతురైన ఆకాంక్ష బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తుండగా హైదరాబాద్లో పనిచేసిన ఆమె బెంగళూరులోని కొడగనహల్లి జీవన్ భీమానగర్లోని ఓ అద్దె ఇంట్లో స్నేహితురాలతో కలిసి ఉంటుంది. కాగా స్నేహితురాలు బయటకు వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. కాగా అయితే ముందుగా ఆత్మహత్యగా భావించినప్పటికీ తర్వాత హత్యగా గుర్తించారు. హైదరాబాద్ లో పనిచేసిన సమయంలో పరిచయమైన స్నేహితుడే యాగాయత్యానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా విషాద సంఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మిన్నీరుగా కనిపిస్తున్నారు. మృతదేహం బుధవారం రోజున పట్టణానికి చేరుకుంది.